నమస్తే, ట్రిపుల్ వన్ న్యూస్ కి స్వాగతం. నిజాయితే మా ఆయుధం. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం సింగవరం కైలాసగిరి ఇసుక ర్యాంపు నుండి యథేచ్ఛగా అక్రమ బొండు ఇసుకతో పాటు ఇసుక అనధికారికంగా తరలిపోతోంది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఇదంతా తరలిపోతుందనే ఆరోపణలు ఉన్నాయి. బొండు ఇసుక తీసుకువెళ్లాలంటే 125,000 నిబంధనలున్నాయి. తహసీల్దార్, మైన్స్ అధికారుల అనుమతి తప్పనిసరి. కానీ ఈ బొండు ఇసుక మాఫియా రకరకాల సాకులు చెప్పి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలకు మెరక వేయడానికంటూ విఆర్ఓలకు చేతులు తడుపుతున్నారనే ఆరోపణలు ప్రజల్లో గుప్పుమంటున్నాయి. అక్రమ మార్గాన్ని సక్రమం చేసే మార్గంగా నియోజకవర్గ నాయకులు చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. ఈ మాఫియాను అడ్డుకునే ప్రయత్నం చేసే వారిపై దాడులు చేయడానికైనా వెనుకాడడం లేదని గ్రామస్తులు అంటున్నారు. ప్రభుత్వ అధికారులు ఎటువంటి అనుమతులు జారీ చేయకుండానే రాత్రి పగలు రోడ్డు పక్క ప్రాంతాల వారికి నిద్ర లేకుండా చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ ఆర్ఐ గాని పోలీసు అధికారులు గాని ఏ పర్మిషన్లతో ఈ బొండు ఇసుక రవాణా చేస్తున్నారని అడిగిన దాఖలాలే కనపడడం లేదని ప్రజలంటున్నారు. ఉచితంగా రాజన్న స్థలాలకంటూ మాయమాటలు చెబుతూ దళారులు లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని కొందరంటున్నారు. ఏదేమైనా రోజు రోజుకు ఈ ఇసుక మాఫియా ఎక్కువైపోతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి మాఫియా ఆగడాలను నిలుపుదల చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.